నందమూరి తారక రామారావు గారి మరితో నాకున్నట్టు అనుబంధం, భక్తునికి దేవునికి మధ్యలో ఎలాంటి అనుబంధం నేను ఎన్టీ రామారావు గారి అభిమానికి. వారు రాష్ట్రంలో తెలుగు పాటు స్థాపించిన చైతన్య పంపిన 9 సంవత్సరాలు రాష్ట్రంతో పర్యటిస్తే నేను కూడా వారి వెంట ప్రీవిలేజ్ రాష్ట్రంతో పర్యటించాను. అదేవిధంగా తర్వాత కూడా వారికి పర్యటించలేదు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు 1985 డిసెంబర్ 5 ఆలోచిస్తుంటే క్యాబినెట్ మీటింగ్ పోస్ట్పోన్ చేసి నా వివాహానికి వచ్చి ఆశీర్వదించారు. అదేవిధంగా నేను స్ఫూర్తి మీద రాష్ట్రం అంతా పర్యటిస్తుంటే వారు ఒకసారి అడిగారు, నా చైతన్య రథం కన్నా కూడా మీ వాహనం ముందు పోతుంది, దీనికి ఏమన్నా డబుల్ ఇంజిన్ పెట్టి అమర్చారా అన్నాడు. లేదన్న గారు, మీరు వెనకాల చైతన్య వస్తుంటే మీరే నాకు శక్తి, ఆ శక్తితోనే నడిపించగలుగుతున్నారని చెప్పేసి చెప్పారు. వారు ఇలాంటి అభిమానులు మాకు కాబట్టే మేము ఈరోజున పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పేసి ఇలాంటి సంఘటన వచ్చాను. అదేవిధంగా ఒకసారి నేను ఆచారంలో ఎన్టీఆర్ దగ్గర అని చెప్పి 11 గంటలకు వెళ్తే వారు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్లో హరికృష్ణ గారు బాలకృష్ణ గారు ఇద్దరు ఉండి మీరు సాయంత్రం రమ్మని చెప్పి అన్నారు. మరల తర్వాత వాళ్ళు లేదు మీరు దీర్ఘ స్లిప్ పెట్టే ఎన్టీ రామారావు గారికి స్లిప్ పంపిస్తే షూటింగ్ను ఆపేసి నన్ను లోపలికి తీసి మాట్లాడి మీరు ఈదాగండి అని చెప్పేసి ఈదాగించి ఆ తర్వాత మీరు మీకు అభ్యంతరం లేకపోతే మన షూటింగ్ చూడమని చెప్పేసి మహానుభావుడు ఈ విధంగా అలాంటి అభిమానులకి ఎందరికో వాళ్ళు అనుకుంటారు. కొంతమంది తెలియని వాళ్ళు ఎన్టీ రామారావు గారు గర్వించి ఆయన చిన్నవాడిని కూడా గౌరవించడం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకోసమే నందమూరి తారక రామారావు గారు తెలుగు వారిని నా తెలుగు జాతిని నేను రక్షించుకోవాలని చెప్పేసి మద్రాసి కాదు తెలుగు వారి సంతాపించాలని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రార్థన పెట్టి 9 మాసాల్లో రికార్డు స్థాయిలో ఇందిరాగాంధీ గుండెల్లో రైలు పరిగెత్తిన వ్యక్తి ఎవరైతే నందమూరి తారక వారికి మేము అభిమానులు ఉండటమే మా సత్యజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు అభిమానులందరినీ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నాం కదా, ఈ ఆత్మీయ సమావేశం మీరు ముఖ్యంగా ఏం తీర్మానిస్తున్నారు? తీర్మానంలో ఎన్టీ రామారావు గారు ఏదైతే సినీ రంగంలో వారు ఏ చిత్రాల్లో నటించారు ఏ పాత్ర చేయించారు అవన్నీ నేటి తరాలకు తెలియదు కాబట్టి తెలియజెప్పే విధంగా, అదేవిధంగా నాటకీయంగా ఎన్టీ రామారావు గారు నాటకీయాల్లో ఎన్టీ రామారావు గారు సృష్టించిన మైలు రాళ్లను ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలియక యువత చెడుదాన్ని పోతుంది కాబట్టి జనార్దన్ గారు ఆలోచించి యువత కోసం ఎన్టీ రామారావు గారు సాధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా వారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది, పేదవాళ్ళని ఆదరించడం జరిగింది. పెన్షన్ ఎన్టీ రామారావు గారు తీసుకుంది, పక్క కూడా ఎన్టీ రామారావు గారు తీసుకుంది, అదేవిధంగా కట్టుకోవడానికి మట్టుకు ఎన్టీ రామారావు గారు తీసుకుంది, అదేవిధంగా మాండలిక రాజ్యాంగం కూడా ఎన్టీ రామారావు గారు తీసుకుంది, గ్రామ కర్ణాలను వదిలేసి గ్రామవృత్తి పట్టిన పీడన తొలగించి అందుకే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ గ్రామ కర్ణాలు పోయిన తర్వాత సంతోషించారు. మండలాల్ని ఎవరైతే రైతు ఉన్నారో రైతు వ్యవసాయం చేసుకుంటూ ఏదైనా అసిద్ధరాపించుకోవాలి దూర ప్రాంతాలను పోకుండా వారు ఉన్న గ్రామానికి దగ్గరలో ఉండే మండలాలను స్థాపించారు. అదేవిధంగా శాసనసభ ఏంటంటే హైదరాబాద్లో కూర్చోవడం కాదు, ప్రజల మధ్య ఉండి సేవ చేయాలి. ఎంపీ అంటే ఢిల్లీలో కూర్చోవడం కాదు, ప్రజల మధ్య ఉండి సేవ చేయాలని చెప్పేసి రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు మహనీయుడు నందమూరి తారక.